మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లో దళిత మహిళలపై అత్యాచారం చేసి హత్య చేయబడితే పోలీసులు తల్లిదండ్రులకు తెలియకుండానే దహనం చేయడం చాలా బాధాకరమన్నారు. దళిత మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దళిత యువతిపై అత్యాచారం చేసిన నిందితులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉరితీయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి పోలీస్ అధికారులు వాళ్ళ యొక్క చదువును సంస్కారాన్ని మరి రౌడీజం చేసే గుండాయిజం చేసే రాజకీయ నాయకులకు వాళ్ళు నమస్తే పెట్టి సలాం కొట్టి వాళ్ళ యొక్క చేతుల్లో ఉండి వాళ్ళు చెప్పినట్లు చేయడం చాలా మరి ఈ చట్టానికి రాజ్యాంగానికి విలువ లేదు. కాబట్టి మరి పోలీసులు కూడా కలదిరవాలి. వాళ్ళ కుటుంబాల మీద వాళ్ళ పిల్లల మీద జరిగిన అత్యాచారానికి ఎట్లే స్పందిస్తారా? వాళ్ళ తల్లిదండ్రులు చూడకుండా కుటుంబస్తులు చూడకుండా మరి వాళ్ళ తెలవకుండా దహన సంస్కారం చేయడం అర్ధరాత్రి తీసుకొచ్చి అక్కడ చేయడం చాలా మరి ఖండించవలసిన విషయం, బాధాకరమైన విషయం, తలదించుకోవాల్సిన విషయం. ఆ రాష్ట్రం నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి మరి ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు మోడీ గారు, అలాగే మరి రాష్ట్రపతి ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి. మరి ఆ రాష్ట్రం నుంచి ఆ ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు. ఎన్నో కేరళలో మరి ఏనుగు పేరు జరిగినందుకు తొందరగా వాళ్ళు నోరు తెరిచిన వాళ్ళు, గట్టోటు పెట్టిన వాళ్ళు, మరి మహిళల మీద జరిగితే అత్యాచారాలు విషయంలో వాళ్ళు సాటి మహిళలుగా స్పందించకపోవడం చాలా మరి తలదించుకోవాల్సిన విషయం. కనుక ఇట్లాంటి మరి దేశభక్తులు కాదు ఇప్పుడు ఏలుచున్నది, దేశద్రోహులు ఏలుతున్నారు. కనుక సాటి మనుషులను మనుషులుగా చూడని వాళ్ళు మరి దేశద్రోహులు ఏలుచున్న మరి ఉత్తర ప్రదేశాన్ని దేశద్రోహులు ఏలుతున్నారు, దేశాన్ని దేశద్రోహులు ఏలుతున్నారు. కనుక అంబేద్కర్ అందరూ కలిసి మరి భారతదేశం అంతా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కనుక మేధావులు, ప్రజాస్వామికవాదులు, ఆలోచనకారులు, మంచి వాళ్ళు అందరూ కూడా మరి స్పందించాలి. ఇట్లాంటి విషయాలు మరి మీ కుటుంబాల్లో కూడా జరగకుండా మరి విషయాల పట్ల ఖండించాలి. కనుక ఇండియా ప్రజాబంధు పార్టీ అధికారంలో ఉంటే తప్పకుండా మేము మర్మాంగ ఖండన చేసే వాళ్ళం దోచులకు. కనుక మరి ఇప్పుడున్న ఈ ప్రభుత్వాలు చాలా మరి ఏమాత్రం కూడా మరి స్పందించడం లేదు. కనుక మరి అగ్రవర్ణాల వాళ్ళ మరి కుటుంబాల మీద ఇట్లాంటి పరిస్థితులు జరిగినప్పుడు తొందరగా స్పందించిన వారు ఇప్పుడు ఎవరు స్పందించడం లేదు. మీడియా కానీ రాజకీయ నాయకులు కానీ స్పందించడం లేదు. కనుక మరి ఒకసారి దళిత ప్రజా సంఘాల పక్షంగా ప్రజాస్వామ్య పార్టీ పక్షంగా తీవ్రంగా ఖండిస్తున్నా. జోహార్ మనీషా, జబర్దార్ మనువాదులారా.